అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజలందరూ తమకు సమానమని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, అభివృద్ధి నిర్మాణపు పనులను గుర్తించి ఆయా వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. భువనగిరి పురపాలక సంఘంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల తీరుపై మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులతో పకడ్బందీగా నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టి 2 నెలల్లోపు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలక వర్గ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లు దృష్టికి తెచ్చిన సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పురపాలక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. నిధులు అడగటంతో పాటు నూతన పరిపాలిక చట్టంలో పేర్కొన్న తమ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించి వార్డు అభివృద్ధికి కంకణబద్దులై కృషి చేయాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. కౌన్సిలర్లు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించిన పక్షంలో అభివృద్ధికి అవసరమైన నిధులను ఇస్తామన్నారు. మరో 2 నెలల్లో తిరిగి పట్టణానికి వస్తానని, అప్పటి వరకు మార్పు కనిపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.